మోడీ అహంకార రాజకీయాలకు చెల్లు చీటీ చెబుదాం అంటూ మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఐఎన్డీఏ కూటమికి మోడీ రివర్స్ గిఫ్ట్ ఇచ్చారు లేకపోతే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళందరిని కలిపి గమండియా కూటమి అంటూ మొదటి నుంచి పిలుస్తా వచ్చి తనని అహంభావి అంటున్నటువంటి వాళ్ళని అహంకారుల కూటమి అని పిలిచి నిన్న సరైనటువంటి సందేశం ఇచ్చుకొచ్చారు మూడు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం విపక్ష గమండియా అహంకారపూరిత కూటమి గొడపాటమని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు ఢిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో ఆదివారం సాయంత్రం భారీ స్థాయిలో జరిగిన పార్టీ కార్యకర్తల సంబరాల్లో ఆయన పాల్గొన్నారు మూడు రాష్ట్రాల ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు తప్పుడు హామీలు గాలి మాటలను ఓటర్లు విశ్వసించలేదన్నారు ఎన్నికల సమయంలో కులాల వారీగా దేశాన్ని విభజించేందుకు కొందరు ప్రయత్నించారు ప్రశ్నాపత్రాల లీకేజీ నియామకాల్లో కుంభకోణాలు వంటివి ఛత్తీస్గఢ్ రాజస్థాన్ తెలంగాణలో అధికార పక్షాల ఓటమికి కారణమైన అవినీతి పనులకు అండగా నిలిచిన వాళ్ళకి తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు యత్నించిన వారికి గమండియా కూటమికి ఈ విజయాలు స్పష్టమైన హెచ్చరిక దర్యాప్తు సంస్థలపై ఆరోపణలు చేసిన వారిని ప్రజలు తిరస్కరించారు దేశ వ్యతిరేక శక్తులకు ఊతమిచ్చే రాజకీయాలకు పాల్పడద్దు మీ వర్గాలను సరిదిద్దుకోండి మీ మార్గాలను సరిదిద్దుకోండి లేకపోతే ప్రజలు మిమ్మల్ని బయటకు పంపుతారని కాంగ్రెస్ సహా విపక్షాలపై ప్రధాని ధ్వజమెత్తారు కేంద్రం చేస్తున్న అభివృద్ధికి ప్రజల మధ్య ఎవరు వచ్చినా వారిని విసిరి కొడతారని చెప్పారు తప్పుడు పనులను కప్పిపుచ్చుకునే వారిని ప్రజలు ఆదరించబోరన్నారు తెలంగాణలోని బీజేపీకి మద్దతు లభించిందని మోడీ చెప్పారు తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు యువతకు వ్యతిరేకంగా పనిచేసే ప్రభుత్వం రాజస్థాన్లో ఉన్న ఛత్తీస్గఢ్లో ఉన్న తెలంగాణలో ఉన్న ప్రజలు గద్దెదించారు తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ నిరంతరం పెరుగుతుంది అక్కడ ప్రజలకు సేవ చేయడంలో బీజేపీ ఏ ప్రయత్నాన్ని వదిలిపెట్టదు అంటూ ఈ సందర్భంగా చెప్తూ ప్రతికూల శక్తులన్నీ ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వాటితో పోరాడాలని ప్రయత్నించడానికి మోడీ పిలిపించారు మహిళలు యువత రైతులు పేదలు ఈ ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలని చెప్పారు అభివృద్ధి చెందిన భారత్ను చూడాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు బీజేపీ గెలుపులో తమ విజయాన్ని చూసుకుంటున్నట్టు చెప్పారు తమ భద్రత గౌరవానికి బీజేపీ మాత్రమే హామీ ఇవ్వగలదని మహిళలు విశ్వసిస్తున్నారన్నారు మహిళలకు ఇచ్చిన వాగ్దానాన్ని 100% నెరవేరుస్తామని ఇది మోడీ గ్యారంటీ అని పేర్కొన్నారు దేశంపై ప్రపంచ పెట్టుబడిదారులకు ఉన్న విశ్వాసం ఇప్పుడు మరింత పెరుగుతుందన్నారు స్థిరంగా పనిచేస్తున్న బలమైన ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు